ఇప్పుడు జీవి ప్రకాశన చూసుకుంటే లాస్ట్ ఇయర్ దాకా ఉన్న సాయి కుమార్ అన్నని అబ్బవరం అన్నని మించేశారని చెప్పచ్చు ప్రతి నెల రెండు నెలలకి హాయ్ అంటూ వరసబెట్టి పెట్టి ఆటం బాంబ్స్ వదులుతున్నట్టుంది ఈసారి చోరుడు అనే సినిమాతో వచ్చారు రాకు తెప్పించారు ఒత్తి పుణ్యానికి టైం చోరీ చేసినట్టుంది కథా కథనంలో ఎలాంటి పసలేదు ప్యూర్ రాడ్ రైటింగ్ ఐస్ ఒక దొంగ ఉద్యోగం కోసం ఒక స్కెచ్ చేస్తాడు అది ఏంటి అసలు ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది అనేది ఈ సినిమా యొక్క బేసిక్ ప్లాట్ లైన్ ఫారెస్ట్ చుట్టూ ఉండే ట్రైబల్ ఏరియాలోని విలేజ్లో ఈ సినిమా జరుగుతుంది అయితే సినిమా ఫుల్ ఆఫ్ క్లీషి నిండు నిండుంటుంది సెవెంటీస్ ఎయిటీస్ టైప్లో అయినా సరే అది కాదు ప్రాబ్లం ఇక్కడ అంత ఓల్డ్గా ఉన్నప్పటికీ బేసిక్స్ని కూడా సినిమా మినిమం కూడా టిక్ చేయలేకపోయింది చూశారు అది మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ థింగ్ క్యారెక్టర్స్ అండ్ ప్రాబ్లమ్స్ బేసిక్గా ఏ క్యారెక్టర్ మీద కూడా మనం కేర్ చేయం అంత గొప్పగా రాశారన్నమాట లో స్టేక్స్ ఉంటాయి రెండు లక్షలు కావాలంటాడు ఒక గొలుసు దొంగతనం చేస్తే లక్షల వచ్చేసిద్ది ఇలాంటి క్యారెక్టర్కి రెండు లక్షలు పెద్ద విషయమా ఒక పని చేద్దాం లైఫ్లో సెటిల్ అయిపోదాం అంటాడు ఆ మాట్లాడే దగ్గర కూడా అంత సీన్ లేదు అని స్టాంప్ వేసి చెప్పచ్చులాగా ఉంటుంది ఇక హీరో హీరోయిన్స్ తుప్పు లవ్ స్టోరీ ఇంకా మెయిన్ థింగ్ అయినా గెస్ట్ వచ్చి మ్యాజిక్ చేయటం లాంటివి సీరియల్ ఎమోషన్ లాగా ఉంటుంది చివరికి నాలుగు నుండి ఎనిమిది లక్షలకి పెంచారన్నప్పుడు హీరో అండ్ హీస్ ఫ్రెండ్ రియాక్షన్ చూడాలి బేసిక్గా స్టార్టింగ్లో హీరో క్యారెక్టర్కి ఒక ఫైనల్ పాయింట్ ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ యొక్క ఇంటెన్షన్స్ డెసిషన్స్ అసలు ఏంటి ఏం చేయాలనుకుంటున్నాడు అనే పాతే అస్తవ్యస్తంగా పర్పస్ లేని విధంగా ఉండడం దగ్గరే సినిమా చచ్చిపోయింది ఒక మాట ఉంటుంది మీకు తెలుసో తెలీదు ఉంటే అటుండు లేకుంటే ఇటుండు అని అంతేగాని అటు ఇటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోతామని దీని పరిస్థితి అదే అసలు హీరో అదే జీవి ప్రకాష్ క్యారెక్టర్ ఎందుకు ఈ సినిమాలో ఏం చేశాడని ఏం చేశాడని ఆ క్యారెక్టర్ ఒక లవర్ని పెట్టారు ఏం చేశాడని చివరిలో ఉద్యోగం ఇచ్చారు అంటే రాజా రికమెండేషన్తో ఇచ్చేస్తారా అసలు వాట్స్ ద పాయింట్ అట్ ద ఎండ్ నాకు తెలిసింది ఒకటే పూరి గుడిసి కాస్త ఇటుకురాలో అయింది అంతే దీనికి కారణం మధ్యలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కాదు ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అనే ఒక మ్యాజిక్ షో జరిగింది అంతే ఏం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని తీశనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కామెడీ సినిమానా సర్వైబల్ సినిమానా క్యారెక్టర్ సినిమానా క్యారెక్టర్ చేంజ్ అయ్యే సినిమానా మార్పు చైతన్య మెసేజ్ అంటూ డప్పు కొట్టే దానికోసం తీసిన సినిమానా అవన్నీ కాదు సింపుల్ అండ్ ఫీల్తో సరదాగా కొద్దిసేపు నవ్వుకునే సినిమా అంటే నా ఉద్దేశంలో ఇది అస్సలు కాదంటాను అది ఎలా ఉంటుందో కూడా ఒక సజెషన్ ఇస్తా ఇది చూస్తుంటే బిర్యానీ బిర్యానీ అన్నప్పుడు ఒక సినిమా గుర్తొచ్చింది అదే కేడీ మూవీ సినిమా అయ్యేలోపు బిర్యానీ తినాలి అనిపిస్తుంది పక్కాగా కేడీని తప్పకుండా చూడండి చోరుడునైతే ఇటు పక్కకు కూడా రాకురాబాబు అని చెప్తాను పర్ఫార్మెన్సెస్ వైజ్ జీవి ఏదో ఉన్నట్టు యాక్ట్ చేశారు అసలు సెట్ అవ్వలేదు తనకి భారతీ రాజా కూడా ఆ క్యారెక్టర్ అంతగా సూట్ అవ్వలేదు నా ఫీలింగ్ ఐ మీన్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయినప్పటికీ క్యారెక్టర్ రైటింగ్లో మినిమం ఎఫర్ట్ లేదు ఆయన చేసే రోల్ అయితే అస్సలు కాదు ఫ్రెండ్గా చేసిన అతను కొంచెం పర్లేదు ఇవానా ఓకే ఓకే బీజే మ్యావరేజ్ సాంగ్స్ తెలివి కూడా బస్సులు బాలేదు ఫైనల్లీ ఇంట్లో మ్యూజిక్ మెషిన్ పోయే తర్వాత వచ్చి పిక్చర్ టీవీ దొంగతనం చేశారు ఇవన్నీ సరిపోవన్నట్టు గడియారం కూడా తీసుకుపోతే ఎలా అన్నా నా టైం అది నా బెస్ట్ ఫ్రెండ్ అదిగా ఈ సంగతే మూవీ అయితే తెలుగులో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది నో అడల్ట్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ చోరుడు సినిమా మీరు చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్